తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోశలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. స్టీమ్డ్ దోశ. ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన స్టీమ్ దోశని ఈ వీడియోలో నేర్చుకుందాం. స్టీమ్డ్ దోశ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, అరకప్పు ఉప్పుడు బియ్యం, ఒక కప్పు అటుకులు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, ఒక కప్పు మరమరాలు మరియు నీళ్లు. ఒక టీ స్పూన్ మెంతులు వేసి నానబెట్టి రుబ్బుకొని 6 నుంచి 7 గంటలు పులవబెట్టాలి. పులవబెట్టిన దోశపిండిలో కావలసినంత ఉప్పు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని వేడి పెనంపై పోసుకొని మూత పెట్టి 2 నిమిషాలు వేగిస్తే స్టీమ్డ్ దోశ రెడీ. ఇప్పుడు ఇంకొక స్టీమ్ దోశ వేసుకుందామా? స్టీమ్డ్ దోశని కుర్మా, సాగు, చట్నీలతో వడ్డిస్తే చాలా బాగుంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.